చాలా సంతృప్తికరంగా చాలా బాగా జరిగింది. నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి కారణం ఏంటంటే ఈ పండుగ పూట ఒక సోదరుడు ఒక ఆయన నన్ను ఆహ్వానించి విందు భోజనానికి అండ్ ఆయన నాతో సంభాషించిన తీరు కానీ నాకు ఆధ్యాత్మిక కనబెట్టి సంతృప్తి ఇచ్చింది. అలాగే దగ్గరుండి శ్రీమతి భారతి గారు వడ్డించడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఇంత ఇక ఈ మీటింగ్ సారాంశానికి వస్తే కొద్ది నెలలుగా మీద ఒక మీమాంసం ఉంది, తక్షణ ఖర్చులు ఉన్నాయి, ఒక అగమ్య ప్రచార పరిస్థితి ఏం జరుగుతుందని ఒక అసంతృప్తి మేమేమైనా సరే వేలు చేద్దామన్న ప్రయత్నాలు ప్రభుత్వం నుంచి ఎక్కడో ఒక అసంతృప్తి వీటి మధ్య ఒక కొలిక్కర్ అనేటువంటి సమస్య నిత్యమవుతూ వస్తున్న సందర్భంలో ప్రత్యేకించి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు రమ్మని ఆహ్వానించి ఒక సైడు వినటమే కాదు రెండవ సైడు కూడా వినాలి ఒక నిర్ణయం తీసుకుంటూ మీరు వస్తే కనుక చెప్పగలిగితే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఒక విధి విధానాన్ని తయారు చేసి దీని మీద ఒక విధి నిర్ణయం తీసుకోవాలి అన్న ఆయన నా మీద పెట్టిన భరోసా నమ్మకం నా నిజంగానే ఎంతో బాధ్యతగా అనిపించింది. ఈరోజు సామాన్య ప్రజలకు వినోదం అన్నది అందుబాటులో ఉండాలన్న వారి ప్రయత్నాన్ని మన్నిస్తూ వారి ప్రయత్నాన్ని అభినందిస్తూ అలాగే ఈ పరిశ్రమలో ఉన్నటువంటి సాధక బాధకాలు అలాగే ఎగ్జిబిషన్ రంగంలో థియేటర్స్ వాళ్ళకు కొడుతున్నటువంటి వాళ్ళ సాధక బాధకాలు ఇవన్నీ కూడా ఆయనకి సవివరంగా వివరించడం దాని మీద ఆయన సానుకూలంగా స్పందించారు. స్పందించి ఉభయత్ర ఆమోదయోగ్యమైన నిర్ణయానికి నేను వస్తాను. ఈ విషయాలన్నీ కమిటీకి చెప్తాము, కమిటీ తుది నిర్ణయం చేస్తుంది అంటూ వారు అన్నదానికి అంత నాకు ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వారి యొక్క ఆదేశాల మేరకు ఆయన 10 మంది కాదు 100 మంది తరమంటే కనుక టైం ఇస్తే 100 మందితోనూ వెళ్తాను కాదు, మీరు ముందు మీరు ఒక్కరు రండి, ఈ ఒక్క అంటే కనుక నేను ఒక్కడనే వస్తాను. ఏమైనా సరే వారు ఏమంటే దాన్ని గౌరవించడం నా బాధ్యత. సార్, ఈ మీటింగ్ లో టికెట్ ధరలు పెంచుతారనే విశ్వాసం మీకు కలిగిందా అంటే ప్రభుత్వం తరఫున? ధరలు పెంచుతారా తగ్గిస్తారా అనే దాని మీద నిర్ణయం కాదు, కానీ ఖచ్చితంగా అందరికి ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం జరుగుతుంది అని ఆశాభావం ఉంది. సార్ సార్ పేమెంట్ ఇవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్ళి అందరూ అన్నీ తీసుకువెళ్ళాను. ఇటు పరిశ్రమ నుంచి అటు ఎగ్జిబిటివ్ సెక్టర్స్ నుంచి ఇటు కార్మికుల గురించి వీళ్ళందరి గురించి అన్ని మూలంకష్టంగా సమగ్రంగా కాంప్రహెన్సివ్గా నేను తీసుకెళ్ళి వారి ముందు పెట్టాను. ఎక్కడ ఏది వదలలేదు. అంటే కొన్ని దృష్టిలో రాసుకున్న పాయింట్ ఇవన్నీ కూడా ఆయన కమిటీ ముందు పెడతారు. కమిటీలో కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కమిటీ రిపోర్ట్ నన్ను కూడా ఆహ్వానించి సార్ నాతో పాటు మీరు ఉన్నట్లుగా అందరినీ రమ్మంటారో ఎవరైనా రమ్మంటారో అందరితో వెళ్ళటం అనేది నాకు ఆనందం. ఆయన అందరి సూచనలు తీసుకుంటాం. ఐ థింక్ ఫైనల్ డ్రాఫ్ట్ ఇస్తాం ఇద్దరు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ను మర్చిపోయింది, అసలు ఆంధ్రప్రదేశ్ అనే ఒక స్టేట్ ఉన్నట్టు కూడా గుర్తులేదని అన్నారు. థియేటర్స్ వాళ్ళకు కొడుతున్నటువంటి వాళ్ళ సాధక బాధకాలు ఇవన్నీ కూడా ఆయనకి సవివరంగా వివరించడం దాని మీద ఆయన సానుకూలంగా స్పందించారు. స్పందించి ఉభయత్ర ఆమోదయోగ్యమైన నిర్ణయానికి నేను వస్తాను. ఈ విషయాలన్నీ కమిటీకి చెప్తాము, కమిటీ తుది నిర్ణయం చేస్తుంది అంటూ వారు అన్నదానికి అంత సానుకూలకంగా ఎంతో భరోసా ఇస్తూ మాట్లాడటంతో నాకు ఎంతో నమ్మకం ఏర్పడింది. దాని గారు ప్రత్యేకించి వారికి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వారికి బయటికి కనిపించేంత గ్లామర్ ఫీల్డ్ అంత రోజీ కలర్ అంత అది కాదు. దాని వెనకాల ఎంతోమంది కార్మికులు ఉన్నారు. ఆ కార్మికులు రెక్కాడితే కానీ ఒక్కడిని పరిస్థితి ఈ పాండమిక్లో మనం
నెమ్మది రెండవ లాక్డౌన్ లో చూసాము 4 నెలల పాటు ఒక నెల పని లేకపోతే ఉపాధి లేకపోతే వాళ్ళు ఇంటి గడుపు నిండిన పరిస్థితి इंटी अच्छी अला पैस्थित अला उपाधि ये रोज का रोज संपादि पैस्थ कार्मिक पैसा अत्यधिक मे वाले उतार मैं एम चेसा वाली आलोचा बाध्यता मन की अला यह प्रदर्शन रंग संबंधी थिटर्स वाली वाल साधक बाधका थिटर्स पूछेस पैस्थ आसन होता है और अभद्रता भाव तो वाला उतार वाली धैर्य कल विधा वाली एमी का वाल साधक बाधका परणात्मक सूचल रोजना वारी जी वो सानकूल में स्पंदर यह रेडव ऐंगल विषय आज अवगाहन चुस्क तरवा वीजेसर नैन पक्षा उ अटू इटू अन्नी रखा अंदर संबंध चूंता अंदर की आमोद योग्य विधिधान काबटे एवरू अधैर पड़ा एवं इनसेक्यूरी फील आवश्यकता भय लेदान भरोसा दाने धैर्य काबटे अति त्वर दीद ड्राफ्ट तैयार अभी मल्ली मल्ली आह्वानी अभी द्वारा परश्रम की अंदर आमोद योग्य तरवा दाने बैठक जीवोगेस्ट अदा दाखी आये पुनरावजी मल्ली आह्वानी अभी द्वारा परश्रम की अंदर आमोद योग्य तरवा दाने बैठक जीवोगेस्ट अदा दाखी आये पुनरावजी पुनर्निर्मित दाँ निर्माणात्मक आ जीवन मल्ल पशी इंडस्ट्री उठे वाले थिटर्स वार याब मंद की व्यक्ति पश्रम उड़े मन का बिंड अनवसर एप्रहेंशन तो आंदोलन तो एवर पड़ा समय नो टाइम वारो पद रोज अंदर आमोद जीवो वस्तु आशाभाव व्यक्त अलगे चिमाल संबंधी को దాని కూడా సానుకూలంగా స్పందించి అది ప్రభువులో తీసుకుంటాం అని అంటాం అన్నది ఆయన మన ఇచ్చేటటువంటి సూచనల్ని ఆయన నామమాత్రంగా కాకుండా దీపుగా దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని ఆచరించాలి దాని గాను సంతోషం వ్యక్తం చేస్తాం ఇప్పుడు ఈ యొక్క డిస్కషన్ ఏం జరిగింది ఏంటనేది ఇన్ డిటైల్ నేను పరిసరంలోని ఇద్దరందరినీ వారి ఛాంబర్లో కానీ चांबर नीचे वाला सामवेश दी मीरी दाने मीरी एवं सूचन अभी मार की मैं इतने नो टाइम कल मैं सर एक् कल इंकना सर भोजन के कल दाखी अंत आग्रह सवं मनुष्य आज चूंकि मरों सारी।